వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మంథని మార్కెట్ యార్డులోని షెడ్లో ప్రైవేటు మిల్లుల ధాన్యాన్ని ఖాళీ చేయించి వర్షాలు వచ్చే ప్రభావం ఉన్నందున రైతులకు వరిధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అని శ్రీధర్ బాబు అన్నారు. మంథని మార్కెట్ యార్డులోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సందర్శించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను తెరాస బీజేపీ పార్టీలు రాజకీయ వేదికలుగా మార్చుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిల్వలు ఎక్కువైనా, ధాన్యం తడిసినా, మొలకెత్తిన విత్తనాలు ఉన్నా కూడా ఏ ఒక్కరోజు రైతులకు ఇబ్బంది చేయలేదని అన్నారు. అంతేకాకుండా ఏడేళ్లుగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కేసీఆర్ సర్కార్ అకస్మాత్తుగా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. మంథని మార్కెట్ యార్డులో రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వల షెడ్డును ప్రైవేటు మిల్లర్లు ధాన్యం నిల్వ చేయడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇక శ్రీధర్ బాబు వెంటనే అధికారులతో మాట్లాడి వర్షాలు వచ్చే ప్రభావం ఉన్నందున రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రైవేటు మిల్లర్ల ధాన్యాన్ని ఖాళీ చేయించి ధాన్యం షెడ్లను రైతుల ధాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వెంటనే రైస్ మిల్లర్ ధాన్యాన్ని ఖాళీ చేపించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని సంబంధిత డీఎస్ఓను కోరారు. ధాన్యం తెచ్చిన రైతు కొనుగోలు కోసం వారాల తరబడి ఎదురుచూడడం ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాల చేతకాని పనితీరుకు నిదర్శనమని, ఇప్పటికైనా పూర్తిస్థాయి కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై రైతన్నకు అండగా పోరాటం చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఈ షెడ్ ను ఉపయోగిస్తా అంటే ఒక రైస్ మిల్లర్ ఎట్లనే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాట్ ఇస్ ది నాన్ సెన్స్? ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కుప్పలు కోసుకుంటారు, రేపు వాళ్ళది సార్ చిన్న చిన్న రైతులు, ఆయన మాత్రం ఆరాం నిద్ర నన్ను కూడా బెదిరించింది బెదిరిస్తే రూపాయ నేనే తీసేయమని బిల్లు ఉంటే నేనే చెప్పిన, రైతుల పరంగా చెప్తున్నా తీసేయమని చెప్పి జాగ్రత్త కదా అని ముసలు అంటే నాణ్యతమైన అర్థం తీసుకోండి. నమ్మరు కానీ మొన్న వర్షం పడ్డది, కిటికీ తలుపులు ధర మూసం అప్పుడే వాడుకున్నాను నేను, నీరు ఎందుకంటే తడిచిపోతాను వాళ్ళు, అంత బాధలు మేము రైతులం. వాడు ఉన్నారు సౌకర్యం అట్లా సిద్ధరాములు అని చెప్పేసి సిద్ధరాములు సిద్ధరాములు అని మన కలిపి మన కవిందరెడ్డి ఇవన్నీ ఖాళీ చేయాలా? వన్ మంత్ బిఫోర్ చెప్పాను సార్, తను చాలా మళ్ళీ ఉన్నాడు. ఫస్ట్ మేము ఇవ్వమన్నాం సార్, ఏమంటే తను మాకు రూల్ ఉంది అన్నాడు సార్, రూల్ ప్రకారంగా 3 మంత్స్ మేము పెట్టుకోవచ్చు. ఆ రూల్ ఇప్పుడు 4 మంత్స్ అయిపోయింది సార్, అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్పాను. లేదండి అంటే రూల్ ప్రకారం చెప్పేసి యాక్సెప్ట్ చేయలేదు సార్, చాలా బాగా ప్రెజర్ చేసి పెట్టేస్తున్నాడు. సో 1 మంత్ బ్యాక్ చెప్పేసాం సీజన్ వస్తున్నది, బాగా మంది తీసుకొస్తారు, సరిపోదు అని చెప్పని నిన్న కూడా కాల్ చేసి మాట్లాడితే సురేందర్ రెడ్డి గారు కాల్ చేసాము, నేను కాన్ఫిడెన్స్ లో ఒకటి కూడా మాట్లాడచ్చాము ఇది కరెక్ట్ కాదు అంటే నేను తీస్తా మేడం. ఈ రోజు లారీలు వస్తాయి
మొత్తం స్టేట్ పాలసీ ఉందండి, ప్రైవేట్ మీటర్లకు ఇక్కడున్న ప్లేస్ ఇవ్వాలని, మార్కెట్లో ఉన్న ప్లేస్ ఇవ్వాలని. అది ఎట్లానండి ఇది? ఇది అంటే డిఎస్ఓ గారు, దిస్ ఇస్ హైట్ ఆఫ్ హైట్. రైతులేమో వర్షం పడుతుంది అని బయట వేసుకుంటుంటే రైస్ మిల్లర్లకు జగ ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎట్లా? అరే ఇచ్చినప్పుడు పంట వచ్చినప్పుడు ముందే తీపియాలి. రైస్ మిల్లర్లకు సాయం చేద్దామా, రైతులకు సాయం చేద్దామా? ఆయన తక్కువ ఇప్పుడు రైస్ మిల్లర్ ఎవరో మనకు కూడా తెలియదు ఎవరో, కానీ రైస్ మిల్లర్లకు ఇచ్చి మీరు గోదాము ఇచ్చారంటే గోదాము వాళ్ళకి క్రియేట్ చేద్దామంటే ఈ పాలసీ విధానం ఏంది? ఇదేందో నాకు అర్థమైతలేదు. రైతులు నిజంగా నేను బయట అంతా రైతులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ మొత్తం ఇక్కడ బయట ఉన్నది, ఈయనదేమో లోపల పెట్టేశారు. వాళ్ళకు రైతుల గురించి కొట్టినాం, రైస్ మిల్లర్ల గురించి కాదు. మార్కెట్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చి తీసుకుపోతే అక్కడ తీసుకుపోవాలా? అంటే ఏ మతలం ఉంది దీంట్లో అని ఇప్పుడు ఆయన ఏమైనా పే చేస్తున్నాడా మీ దీనికి మార్కెట్కి? ఏం పే చేస్తలేడు, ఏం చేస్తలేడు, వీళ్ళని అడుగు ఏం పే చేస్తలేడు అంటారు కదా. ఎంత ఫ్రీగా ఇచ్చేద్దాం మరి, మనం మొత్తం ప్లేస్ ఇచ్చేద్దాం. ఇక మన రైస్ మిల్లు ఎందుకంటే ఆ రెండు మిషన్లు పెట్టుకుని ఈయన చేసుకో మిల్లింగ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఈ టైంలో దానిపైన పోతే తీసుకుంటారా? అదే రైస్ మిల్లర్ తీసుకోడు మళ్ళీ పోతే మళ్ళీ 5 కేజీలో 10 కేజీలో 20 కేజీలో కట్ చేసి పంపిస్తారు. మళ్ళీ కటింగ్ పెట్టి దీనిపైన నడిచిందంటే బాగుండదు కదా. అది మీ జాబ్ కాదమ్మా.